వెల్కమ్ బ్యాక్ టు ది అప్డేట్స్. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ అంటే మన పెద్దవాళ్ళు పెద్దగా షూటింగ్స్ ఏమి జరగట్లేదు ప్రస్తుతానికి, చాలా లిమిటెడ్గా మంచి మాత్రమే ఉన్నాయి అనమాట. సంక్రాంతి తర్వాత అయితే కొంచెం మంచిగా వస్తాయి, సో ఈసారికి అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకే ఇన్ని రోజులకు కూడా ఎటువంటిది పెట్టలేదు, ఏది పెడితే ఎందుకులే పెట్టమని చెప్పేసి. బిగినింగ్ విత్ ది ఫస్ట్ వన్, అవతార్ కలెక్షన్స్ గురించి. $1.7 బిలియన్ అయితే మనకి కంప్లీట్ చేసుకుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే మటుకు దాదాపుగా 13,000 కోట్లు అయితే వచ్చినాయి అనమాట. అండ్ చాలామంది 2 బిలియన్ దాటితే ప్రాఫిట్స్లోకి లేకపోతే బ్రేక్ ఈవెన్ అయ్యింది అని అనుకుంటున్నారు. లేదు, 1.5 బిలియన్కే అయిపోయిందనమాట. వాళ్ళు ఇప్పుడు మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు. 2 బిలియన్ కూడా, 2 బిలియన్ దాటేసిద్ది, ఇంకా లాంగ్ రన్ చూసుకుంటే 2 బిలియన్ దాటేసిద్ది వాళ్ళకి దిట్టంగా ప్రాఫిట్స్ అనమాట, మామూలు కూడా కాదు. అండ్ ఇంకా మన ఇండియా వరకు, ఎంటైర్ ఇండియా వరకు కలెక్ట్ చేసింది 450 కోట్లు పైన అనమాట. దాట్ వాజ్ ఆల్సో మ్యాన్. అండ్ కమింగ్ టు ది ఓడిటీ, వకాండా ఫర్ ఎవర్. మీకు ఫిబ్రవరి 1st రీసెంట్గా మీకు జనవరి చెప్పాను, అది తీసేసాను, అది రాంగ్. మీకు 1st ఫిబ్రవరిన మీకు డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, గెట్ ఫర్ ఇట్. దాంతోపాటు వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్, ద మోస్ట్ అవైటెడ్ మూవీ ఎవ్రీవేర్ ఆల్ అట్ వన్స్. చాలా మీరు కూడా వినే ఉంటారు ఈ మూవీ అలా ఉంది, భయంకరంగా ఉందని చెప్పేసి. ఇది మీకు తెలుగు లాంగ్వేజ్లో కూడా వస్తుందన్నమాట దిస్ మంత్. బుక్ మై షో అంటే పేపర్ వ్యూ ఆప్షన్ కింద మీకు 12th జనవరి మీకు రిలీజ్ అవుతుంది, గెట్ రెడీ. బుక్ మై షోలో పేపర్ వ్యూ ఆప్షన్ కింద. ది నెక్స్ట్ వన్, జేమ్స్ బాండ్ ఫ్రాంచైజ్. మనకి రీసెంట్గానే ప్రొడ్యూసర్స్ అట్లాగే మన యాక్టర్ ఆరన్ టైలర్ వీళ్ళు కలిసి మంచిగా డిస్కస్ అయితే పెట్టినారనమాట, ఇతని నెక్స్ట్ జేమ్స్ బాండ్ చేద్దామని చెప్పేసి. మీటింగ్స్ కూడా మంచిగానే వెళ్ళి, మరి కమింగ్ డేస్లో జేమ్స్ బాండ్గా పిక్ చేస్తారు, లేకపోతే కనుక అంటే ఆ ఫ్రాంచైజ్ని కంటిన్యూ చేద్దామని చెప్పేసి వేరే ఆప్షన్కి వెళ్తారు, మనం కొద్దిగా వెయిట్ చేయాలి. మీటింగ్ మనకు చాలా మంచిగానే వెళ్ళింది, హెల్దీగానే వెళ్ళింది అనమాట. అండ్ కమింగ్ టు ది యాంట్ మ్యాన్ అండ్ ది వాసప్ క్వాంటమ్ మేనియా, రీసెంట్గానే మనకి ది 2nd ట్రైలర్ మీకు లాస్ట్ పెట్టిన అప్డేట్స్ మీకు ఇంటిమేట్ చేశాను. ఈరోజు మనకి 12 వస్తుందని అబ్సల్యూట్గా చెప్పడానికి వచ్చేసింది. దాంట్లో మనకి మోడక్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు చూసా టీవీలో కార్టూన్స్లో చూడటం తప్ప, దిస్ ఈస్ ది ఫస్ట్ టైం మనకి లైవ్గా మనకి చూపిస్తున్నారనమాట. బాగానే ఉన్నాడు, క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు, విజువల్స్ కూడా. నాకు మటుకు అసలు ఈ క్యాంగ్ గాడిని ఎవడు చంపేస్తా, వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్. అన్నిట్లో దూరుతున్నాడు స్లో స్లోగా. యా ఐ నో దట్ వాడు పవర్ఫుల్ ఏ, బట్ ఎందుకు నాకు వాడు నచ్చట్లేదు అసలు. వెల్ ఓకే, అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ అప్డేట్స్, కమింగ్ టు ది ఫస్ట్ వన్, వెంకటేష్ గారు మన హిట్ డైరెక్టర్, మన శైలేష్, దాంతోపాటు శ్రీనిధి శెట్టి అండ్ నిహారిక ఒక ప్రొడక్షన్ హౌస్ అనమాట. సో వీళ్ళ కాంబినేషన్ సెట్ అయిపోయింది, మూవీ అనేది మనకి బిగిన్ అవుతుంది అనమాట కమింగ్ సూన్. అండ్ ది నెక్స్ట్ వన్, ఇది మీకు షార్ట్స్లో మీకు ఇంటిమేట్ చేసా, బట్ చాలామంది షార్ట్స్ అనేవి ఫాలో అవ్వట్లేదు. వెల్ రౌడీస్, ప్రతిరోజు ఇది నా వైపు నుంచి ఒక పెద్ద రిక్వెస్ట్ అనమాట. ప్రతిరోజు ఈవినింగ్ టైంలో మన ఛానల్ ఓపెన్ చేసి వీడియో సెక్షన్తో పాటు షార్ట్స్ సెక్షన్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేయండి. ఎందుకంటే దాంట్లో ఈ మధ్య కొన్ని ఎక్స్క్లూజివ్ టాపిక్స్ నేను హఠాత్తుగా పెట్టేస్తున్నాను అనమాట. లైక్ మన మోహన్ లాల్ గారి జయర్ మూవీతో పాటు యాక్ట్ చేస్తారని చెప్పేసి, అట్లాగే మన ధనుష్ గారు, దాంతోపాటు శ్రీకారం డైరెక్టర్ అండ్ మన దిల్ రాజు గారు, వీళ్ళ కాంబినేషన్ కూడా మూవీ సెట్ అయిపోయింది అని చెప్పేసి దాంట్లో ఇంటిమేట్ చేస్తున్నా. సో షార్ట్స్ కూడా ఫాలో చూడండి, ఆ ఓపెన్ చేసి సెక్షన్ని అలా ఒకసారి స్లైడ్ చేసి. కమింగ్ టు ది డీజే టిల్లు పార్ట్ 2, టిల్లు స్క్వేర్, మీకు షార్ట్స్ ఇంటిమేట్ చేస్తా 1 వీక్ బ్యాకే. అనుపమ గారు మళ్ళీ వెనక్కి వచ్చేసారు, షూటింగ్ మనకి హైదరాబాద్లో జరుగుతుందని చెప్పేసి. బేగంపేటలో మనకు ఒక బర్త్డే పార్టీ సీన్, దాంతోపాటు ఫైట్ కూడా మనకి షూట్ చేశారనమాట. మన అనుపమ గారి క్యారెక్టర్ నేమ్ లిల్లీ, ఈసారి మన టిల్లు బాయ్ కొంచెం లుంగి కట్టప్లో కూడా కనిపిస్తారనమాట, కొంచెం హిలేరియస్ గా ఉండిద్ది. రీసెంట్గా మనకి మండే దాకా అయితే మనకి షూట్ చేశారనమాట షెడ్యూల్ అనేది. సారీ, ఈ రోజు మీకు అఫీషియల్గా మన ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు అఫీషియల్గా ఒక వీడియో క్లిప్ పెట్టి అనుపమ గారు మళ్ళీ వెనక్కి వచ్చారని చెప్పేసి మీకు ఇంటిమేట్ చేశారు. సో షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఎక్స్క్లూజివ్. అండ్ కమింగ్ టు ది పవన్ కళ్యాణ్ గారు అండ్ బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ ఎపిసోడ్ గురించి, వెల్ ఇది కొంచెం టెక్నికల్లీ లాజికల్గా చెప్తాను, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మనకి బాలకృష్ణ గారు అన్ని రోజు అంటే ఇప్పుడు వాళ్ళు వేరే సింహారెడ్డి మూవీ ప్రమోషన్ అండి, ఆ ఎపిసోడ్ అయితే మనకి టెలికాస్ట్ చేస్తున్నారనమాట. అది కనుక దిస్ వీక్ ఫ్రైడే కనుక టెలికాస్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ వీక్ మన పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్. వాళ్ళు ఇప్పటిదాకా ప్రోమో కూడా రిలీజ్ చేసి సడన్గా అనౌన్స్మెంట్ చేశారనమాట, ఇంకా 2 డేస్ టైం ఉంది కాబట్టి. సింపుల్ లాజిక్ చెప్తా, బై ఛాన్స్ దిస్ వీక్ కనుక వీరసింహారెడ్డి ఆ ఎపిసోడ్ అనేది ఆహ్వానం రాకపోతే, అది నెక్స్ట్ వీక్ వచ్చిందనుకోండి, మనది ఇంకా January 26th మనది ఇంకా ఫిక్స్ అయిపోండి పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్. ఇదనమాట, ఈ వీక్ వస్తే నెక్స్ట్ వీక్ మంది, నెక్స్ట్ వీక్ వీరసింహారెడ్డి వస్తే ఆ పై వీక్ మంది. సో సింపుల్ లాజిక్ గా. అండ్ కమింగ్ టు ది కేజీఎఫ్ ఫ్రాంచైజ్ బిగ్ వరల్డ్, ఇది మటుకు నిజంగా నాకు తెగ నవ్వొచ్చింది అసలు. నా ప్రొడ్యూసర్ గారు చెప్పారని చెప్పి చాలామంది పోస్టులు వేస్తారు, ఎనీవేస్ నాకైతే ఎందుకు ఆయన చెప్పాడు అని చెప్పేసి నాకైతే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. అండ్ ఆల్సో
కేజీఎఫ్ లో స్టోరీ ఏముందని చెప్పేసి దాన్ని ఆ 5 పార్ట్స్గా తీసిన తర్వాత మళ్ళీ హీరో మారి వేరే హీరోతో ఫ్రాంచైజీని కంటిన్యూ చేయడానికి అంత పెద్ద స్కోప్ ఏముంది అసలు ఆ ఫ్రాంచైజీలో? అదే బంగారం తోకుంటూ కూర్చుంటారు ఇంకా అన్ని పార్ట్లలో, అదే ఎలివేషన్లు ఇచ్చుకుంటా. థర్డ్ పార్ట్తో కథం అయిపోయింది, అంతకు మించి ఇంకా కేజీఎఫ్ ఫ్రాంచైజీని సాగతీరు. సాగతీస్తే దానికి ఉన్న దాని ఏమంటారు గుర్తింపు అనేది పెద్దగా ఉండదు అనమాట. జస్ట్ లైక్ ద చీప్గా ఉండి పెద్దగా అనిపోయింది ఇంకా మనకి. ఎందుకంటే స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్పై మూవీ అనుకోండి, ఏదో ఒక మిషన్ వచ్చింది, ఆ మిషన్తో యాక్షన్ సీన్స్తో మనల్ని ఎంటర్టైన్ చేస్తూ వెళ్ళచ్చు. కానీ దీంట్లో అంటే అక్కడ ఒక మోటివ్ ఉంది, ఆ మిషన్ ఉంది, అతను ఒక మిసైల్ని కాపాడటమో మిసైల్ని అంతం చేయటమో సంథింగ్ ఒక మోటివ్ ఉంది. కానీ దీంట్లో ఇంకా ఎప్పటికీ అమ్మ బాలత బంగారం ఇంక ఇదే అంగే. సో మై పర్సనల్ ఒపీనియన్ పార్ట్ 3తో ఎండ్ అయిపోయింది, అంతకు మించి ఏం లేదనమాట. అండ్ ఇంక మనకి ఫెస్టివల్ బిగిన్ అయిపోయింది, మనకి ఇంకా నాన్ స్టాప్ మూవీస్ వస్తూ ఉన్నాయి, అన్ని కూడా రివ్యూస్ ఆర్డర్లో వెళ్ళిపోతూ ఉంటాయి, డోంట్ వరీ. రన్ టైమ్స్ అయితే మనకి తునీవు 2 hours 25 minutes, అండ్ మనకి నెక్స్ట్ వచ్చేది వారసు అయితే 2 hours 50 minutes, తర్వాత వీరసింహారెడ్డి యాజ్ టీజర్ 2 hours 50 minutes, అండ్ మన వాల్టీర్ వెరయ్య అయితే 2 hours 40 అనమాట. సో అన్ని రౌండ్ ఫిగర్స్ సెట్ చేసి చెప్పేశాను. అండ్ కమింగ్ టు ది ఇంటర్గా 30, మనకి రైట్ నౌ అయితే సెట్ కన్స్ట్రక్షన్ ఇన్ ది ప్రోగ్రెస్, మనకి షాద్ నగర్ దగ్గర అయితే సెట్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇంకా షూటింగ్ అయితే మనకి నెక్స్ట్ మంత్ బిగిన్ చేస్తారు, హీరోయిన్గా జాన్వి గారు కన్ఫర్మ్డ్ అయిపోయింది. దాట్ ఈస్ ది అప్డేట్ ప్రోగ్రెస్ ఆఫ్ ఇంటర్గర్ 30. ఆర్సీఎఫ్ ఇప్పుడు విషయానికి వచ్చేస్తే ఇప్పుడు షూటింగ్ అయితే ఏమి జరగట్లేదు, ఎందుకు తెలుసు కదా మనకి, ఇప్పుడు అవార్డు కోసం అవార్డుని తీసుకుందాం చెప్పేసి మనకి ఫారెన్ అయితే వెళ్ళారు, ప్రస్తుతానికి అయితే అక్కడ చిల్ అవుతున్నారు, అట్ ది సేమ్ టైం ఆ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ షెడ్యూల్ లాక్ చేసుకుంటారు షూట్ ఎప్పుడు బిగిన్ చేయాలని చెప్పేసి. అండ్ కమింగ్ టు ది SMB 28, మీకు పెట్టిన పాత అప్డేట్స్లో 9th నుంచి షూట్ బిగిన్ చేస్తారని చెప్పాను, బట్ బిగిన్ చేయలేదు అన్ఫార్చునేట్లీ. బట్ 9th నుంచి వర్క్స్ అయితే బిగిన్ చేశారనమాట. రీసెంట్గానే పూజ గారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మనకి కన్ఫర్మ్ చేశారు, ఆఫీస్లో వాళ్ళ అదే మన ప్రొడక్షన్ హౌస్ ఆఫీస్లో ఉన్నట్టు. ఇంకా మన రెగ్యులర్ షూటింగ్ అయితే మనకి 3rd week నుంచి అయితే మనకి బిగిన్ చేస్తారనమాట. టెనేటివ్లీ ద డేట్ ఈజ్ 18th or 20th నుంచి రెగ్యులర్ షూటింగ్ మనకి బిగిన్ అవుతుంది, SMB 28. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎండింగ్ దిస్ వీడియో విత్ ది పుష్ప. రీసెంట్గా సంక్రాంతికి గ్లిమ్స్ వస్తుందని చెప్పేసి కొంతమంది ఫ్యాన్ బేస్ అండ్ వేరే వాళ్ళు కొంచెం బాగా హల్చల్ చేస్తున్నారు. డు నాట్ బిలీవ్ ఇన్ దాట్, ఇట్స్ ఎ ఫేక్ న్యూస్, సింపుల్ అబ్బా అంతే. బట్ మీకు సంక్రాంతికి అయితే అందరు టీమ్స్ నుంచి హ్యాపీ సంక్రాంతి అని చెప్పి విషెస్ అయితే మీకు వస్తాయి అనమాట. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ పోస్టర్ ఫ్రమ్ ది ఆది పురుష్, జస్ట్ బ్లాక్ పోస్టర్ వేసి హ్యాపీ సంక్రాంతి కింద ఒక బాణం ఉన్నట్టు పెట్టారు, అంతకుమించి ఏం లేదు. సో రిమైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి అయితే మీరు మంచి పోస్టర్స్ని 100% మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. SMB 200 అయితే వద్దు, ఎందుకంటే వాళ్ళు షూట్ బిగించలేదు, అది షూట్ చేసింది అయితే వాళ్ళు స్క్రాప్ చేశారు కాబట్టి అది కౌంట్లో కింద రాదు. ఇంకా SMB 20 అయితే అఫీషియల్గా ఇంకా బిగిన్ అవ్వలేదు, 18th or 20 నుంచి బిగిన్ చేస్తారనమాట. వెల్ రౌడీస్, దాట్స్ ఆల్ ఫర్ ది వెరీ షార్ట్ అండ్ స్వీట్ అప్డేట్స్. నాకు కూడా కొంచెం పెద్ద గేమ్ కిక్ అనిపించలేదు ఎనివే, అందుకే ఇంక మరి 10 days దాకా అయిపోయింది కదా. సో అందుకనే ఇంక ఉన్న వాటిని మంచి గ్యాదర్ చేసుకొని జస్ట్ చెప్పేసారనమాట. అండ్ యాప్ దాసిరా, సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ ఫ్రమ్ ది నెక్స్ట్ వన్.